హైండి ఈరోజు మనం మన వీడియోలో మనకి ఇంట్లో చాలా ఈజీగా అయిపోయే ప్లస్ చాలా ఉపయోగపడే మన కొన్ని టిప్స్ అనేవి ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎలా అంటే ఇందులో ఇప్పుడు నేను మీరు చూస్తున్నట్టు ఈ నిమ్మకాయకి నేను లవంగాలు గుచ్చి దానిని స్టవ్ మీద పెట్టి వేపనం స్టవ్లో ఈగలు అవి రాకుండా లేకపోతే ఏమైనా ఫ్లైస్ అవి రాకుండా ఉంటాయన్నమాట ఇలా చేస్తే. సో దీనికి నేను ముందుగా ఒక నిమ్మకాయను మనం హాఫ్గా కట్ చేసుకొని దానికి ఈ లవంగాలు అనేవి అటాచ్ చేయాలన్నమాట. అటాచ్ చేసిన తర్వాత ఈ స్టవ్ మీద మనం ఏదైనా స్పాచ్యులా లాంటిది పట్టుకొని స్టవ్ ఆన్ చేసి లవంగాలు ఉన్న సైడ్ పెడితే అలా బర్న్ అవుతుంది అనమాట. అలా బర్న్ అయినప్పుడు ఆ లవంగాలలో ఉన్న మంచి అరోమా అనేది ఈ చుట్టూ కిచెన్ చుట్టూ ఉన్న ఫ్లైస్ అనేవి రాకుండా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో దాన్ని మీరు 2-3 times చేస్తే మీకు ఆ లవంగాలు అనేవి బర్న్ అయ్యి మంచి ఫ్లేవర్ ఇల్లంతా కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో ఆ విధంగా ఇది ఒక మంచి 1 tip అనమాట. మీరు ఇంట్లో ఉంటే ట్రై చేసి చూడండి. ఎక్కువ ఫ్లైస్ అవి కిచెన్ వంట చుట్టూ వచ్చేటప్పుడు లైక్ దోమలు ఈగలు కానీ మెయిన్ ఈగలు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి, లేకపోతే చిన్న చిన్న ఫ్రూట్ ఫ్లైస్ అలాంటివి ఎక్కువ ఇబ్బంది పెడతా ఉంటాయి. అలాంటివి రాకుండా మనం ఈ లెమన్తో ఈ టిప్ని పాటించవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర లెమన్స్ అనేవి ఎక్కువగా ఉంటే ఒకవేళ మీరు ఎక్కువ తెచ్చేసుకున్నట్లయితే ఈ లాక్డౌన్ టైంలో మనం చాలా గ్రోసరీస్ అనేవి ఎక్కువ తెచ్చేసుకుంటూ ఉంటాం. లెమన్స్ అనేవి ఇలా పైన డార్క్ బ్లాక్ స్పాట్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. అంటే ఎల్లోగా కూడా టర్న్ అయిపోతూ ఉంటాయి, బ్లాక్ స్పాట్స్ కూడా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వాటిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో చూద్దాం. మన దగ్గర ఏదైనా న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ ఉంటే కనుక వాటితో ఇలా మనం దగ్గరగా రోల్ చేసి ఏదైనా బ్యాండ్ లాంటిది కానీ లేకపోతే వీటిని డైరెక్ట్గా ఇలా ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి దానిని మనం ముడివేసినట్లయితే మనకి ఎక్కువ రోజులు ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట పాడవకుండా. మన దగ్గర న్యూస్ పేపర్స్ ఉన్నా కూడా మీరు వాటిని తీసుకొని వీటిని ఇలాగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే ఏంటంటే వీటిని మనం కట్ చేసి జ్యూస్ కింద స్క్వీజ్ చేసుకొని మనం నిమ్మపాకం కింద మన ఛానల్లో ఆల్రెడీ నేను ఆ రెసిపీని పోస్ట్ చేశాను. మీరు అలా చేసుకుంటే లెమన్ ఇలాగంటే నిమ్మకాయ మనం ఆ జ్యూస్లా తాగొచ్చు అనమాట. లేకపోతే నిమ్మ జ్యూస్ని కట్ చేసి పిండేసి ఒక ప్లాస్టిక్ బాటిల్లో పెట్టుకుంటే మీకు ఒక 2-3 months చక్కగా నిల్వ ఉంటుంది. అలాగా కూడా మీరు ఈ లెమన్స్ని స్టోర్ చేసుకోవచ్చు వేగంగా. సో ఈ 2 tips లెమన్కి సంబంధించినవి. ఇంకొక టిప్ ఏంటంటే స్మాల్ కిచెన్ టిప్ అనమాట, అదేంటో చూద్దాం. సో దీని తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ కిచెన్ దగ్గర మనం ఏదైనా వాటర్ అనేది పైప్ దగ్గర కానీ లేకపోతే రెస్ట్ రూమ్స్ దగ్గర అంటే బాత్రూమ్ దగ్గర అది వాటర్ మనం టైల్స్ మీద అది ఉంటుంది, లేకపోతే మనం గ్లాసెస్ అవి క్లీన్ చేసినప్పుడు దాని మీద కూడా మనం ఏదైనా టవల్ పెట్టి క్లీన్ చేస్తే అవి పైన మరకల్లా కనపడతాయి అనమాట. అంత ప్లెయిన్ షీట్ క్లీన్గా రాదనమాట. సో అలాంటి వాటికి ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నటువంటి టూల్ కొన్నట్లయితే మీకు అది ఎందుకంటే ఇది చిన్న టూల్ అవ్వచ్చు ఎందుకనిపించు, కానీ మీరు ఇప్పుడు ఆ వాటర్ పడిపోయింది చేత్తోనో లేకపోతే ఏదో క్లాత్తో తీసి మనం మళ్ళీ దాన్ని స్క్వీజ్ చేస్తాము, బట్ మీకు ఆ తడి అనేది అస్సలు పోదు అనమాట. బట్ ఈ ప్లెయిన్ సర్ఫేస్ మీద కనుక మీరు ఈ టూల్ వాడితే చాలా అసలు మీకు తడి అనేది లైక్ 1% ఉంటుంది అనమాట, అంత తక్కువగా మీకు ఉంటుంది ఈ టూల్ కానీ యూజ్ చేసినట్లయితే. సో ఈ టూల్ కంపల్సరీ ఉండవలసింది, చాలా తక్కువ కూడా ఉంటుంది ఇది. నేనైతే ఇది డాలర్ టూల్లో తీసుకున్నాను, లేకపోతే మీకు ఐక్యలో దొరుకుతుంది, లేకపోతే ఇప్పుడు ఈ మధ్య చాలా వాటిల దగ్గర వస్తుంది. ఇలా ఇది మాత్రం చాలా యూస్ఫుల్ అనమాట. లేకపోతే ఏమవుతుందంటే ఈ టైల్స్ అనేవి వాటర్ కానీ అలాగని ఉంటే అది అబ్జర్బ్ అయ్యి కిందన ఉన్న చెక్కలు ఉంటే చెక్కలు కానీ సిమెంట్ ఉంటే సిమెంట్ కానీ పాడైపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇది మీకు చాలా సీరియస్ ప్రాబ్లం అవుతుంది మనం కనుక ఇది వదిలేసినట్లయితే. కాబట్టి ఇది వాడితే మీకు చాలా ఈజీ టు క్లీన్ అనమాట. విత్ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి చక్కగా ఈ వాటర్ అంతటిని కూడా ఇది క్లీన్ చేసేస్తుంది. ఇవి ఈరోజు మన టిప్స్. ఇలాంటి టిప్స్ మన ఛానల్లో ముందు ముందు ఇంకా చాలా చూపించబోతున్నాను. స్టే ట్యూన్ ఫర్ అవర్ ఛానల్. ఇఫ్ యూ లైక్ దిస్ టిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, షేర్ దిస్ టిప్స్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ లైక్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.